బెజ్జంకి మండలంలోని వీరాపూర్ లక్ష్మీపూర్ గూడెం గ్రామాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, పొద్దుతిరుగు పంటలను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ రసమి బాలకిషన్ పరిశీలించారు. చాలా చోట్ల తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా మానకొండ నియోజకవర్గంలోని సుమారు 6 మండలాలలో కూడా ఈ తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. ఎక్కువ మొక్కజొన్న చేనులకు బాగా తీవ్రమైన నష్టం జరిగింది. అలాగే మామిడి తోటలు కావచ్చు, మొక్కజొన్న చేనులు కావచ్చు, వరి కూడా మొదట వేసినటువంటి వరి పంట కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ నష్టం అంతా కూడా అంచనాలు తయారు చేయమని చెప్పేసి ఇప్పుడే వ్యవసాయ అండ్ మండల రెవెన్యూ అధికారులు కూడా తెలియజేయడం జరిగినది. వాళ్ళందరూ ప్రతి చేను, ప్రతి నష్టపోయినటువంటి ప్రతి రైతు చేను దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో తప్పకుండా నివేదికలు గవర్నమెంట్కు పంపడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నిన్నమే తక్షణమే దీని మీద సమావేశాన్ని ఏర్పాటు చేసి నష్టపోయినటువంటి రైతులను తప్పకుండా ఆదుకోవాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. కాబట్టి సరే జరిగినటువంటి పంట నష్టానికి తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తూ తప్పకుండా రైతులకు ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా నా వంతుగానే ప్రయత్నం చేస్తాను.